నమస్తే అన్న మీ పేరు రాజశేఖర్ ఏం వర్క్ చేస్తారన్న నా బిజినెస్ ఉంది బిజినెస్ ఉందా ఇక్కడ లోకల్ నా లోకల్ వినాయక్ నగర్ లోకల్ పరిస్థితి ఏందన్న మూల రోడ్లు మంచలు మూలు సక్క తీసలేరు మళ్ళా నల్లల అసలు వేరే ఊళ్ళో ఇంట్లోకించి పట్టుకునాల్సి వస్తుంది నల్లలు ఖరాబ్ ఉన్నది దళిత బంద్ అన్నారు దళితలకు వినాయక నగర్ ఒక్కడు కచ్చినోళ్ళకు చూపి ఉండ్రి ఓడికి రాలేదు దళిత బంధు డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ కూడా ఓడికి రాలేదు దళిత బంధు కోసం పోయి అడిగితే బివాల గణేష్ గుప్తా పిఐ ఏమన్నారు తెలుసా 2 లక్షలు ఇయ్యుండ్రి దళిత బంధు ఇప్పిస్తానని అన్నాడు అంటే వాళ్ళు తిన అందుక మేము మాకు దళితులు అదొక డైరెక్ట్ పిఐనే అడిగాడు పిఏనే అడిగిండు పిఏనే అడిగిండు గేట్ కాడ పోయి అడిగితే అన్న ఇట్లా దళిత బంధు ఉన్నది కదా దళిత బంధు మేము దళితులా మేము సర్టిఫికేట్ తీసుకొచ్చిన కులం సర్టిఫికేట్ అని అంటే 2 లక్షలు ఇయ్యుండ్రి మీకు దళిత బంధు అప్లై చేస్తానని అన్నాడు పిఏనే అని అన్నాడు రెండోసారి ఛాన్సే లేదు మూడు ఛాన్సే లేదు ఇక ఆయనకు ఎవరు గెలుస్తారు ధన్పాల్ సూర్యనారాయణ వస్తాడు బీజేపీ వస్తుంది అసలు టీఆర్ఎస్ వచ్చిందంటే వేస్ట్ అయ్యి కాదు స్టేట్ లో ఎవరు వస్తారు సెంటర్లో కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు ఎవరు అవుతారు అనుకుంటారు ఇక్కడ కిషన్ రెడ్డి బీజేపీ థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి నా పేరు కుమార్ లోకల్లా బాగానే ఉంది డెవలప్మెంట్ అంతా బాగాలేదు డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ అనేది లేదు అంటే రోడ్లు లైట్లు డెవలప్మెంట్ అంటే 100% రోడ్లు లైట్లు అయితే డెవలప్మెంట్ ఫుల్ ఉన్నది ఇక మిగతా మౌలిక సదుపాయాలు కావడం ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా డెవలప్మెంట్ లేవు ఇక్కడ మరి బీగల గణేష్ గుప్తా 2 సార్లు గెలిచాడు కదా లేదండి ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ ఆయన 100% గెలిచాడు ఎవరు వచ్చినా ధన్పాల్ సూర్యనారాయణ గెలిచాడు అక్కడ ఎక్కడ ఉన్నా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే ప్రపోజల్ కనిపిస్తలేదు పరిస్థితి కేసీఆర్ గారు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తలేవు అంటే ఆయన సొంత నియోజకవర్గాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చిండు కదా ప్రజలు ఆలోచిస్తారు అని ఆయన సొంత నియోజకవర్గాన్ని వదులుకొని ఇక్కడికి రావడం ఏంది ఒక సీఎం క్యాండిడేట్ 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి నియోజక ఎవరు గెలుస్తారు రేవంత్ రెడ్డి అట్టే ఉన్నాడు అట్లే ఉంది ఈయన అట్లే ఉన్నాడు గెలిస్తే అక్కడ బీజేపీ వెంకటరమణ రెడ్డి గెలవచ్చు స్టేట్లో ఎలా ఉంటుంది పరిస్థితి బీఆర్ఎస్కు అవకాశాలు తక్కువ ఉన్నాయి ట్రయాంగిల్లో రావచ్చు బీజేపీ మాత్రం 100% 30 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీ బీజేపీకి 30 నుంచి 30 సీట్లు వచ్చేటట్టు ఉంది ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ మాత్రం గవర్నమెంట్ ప్రామిస్ చేసేది లేదు ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో ఏది నిజం ఉన్నా చెప్పండి ఆయన మాట్లాడిన దాంట్లో ఏది నిజం ఉంది దళిత బంధు నుంచి స్టార్ట్ చేస్తే దళిత సీఎం నుంచి చాలు చేస్తే డబుల్ బెడ్రూమ్ నుంచి చూస్తే ఈ లాస్ట్ ఆఖరికు దళిత బంధు దాకా కూడా ఏ ఒకటి నిజం ఉందా ఆయననే అనుకోండి ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతారు కదా మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసి ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టాలి సార్ మీరు చెప్పినవన్నీ ఎక్కడ అమలైనాయని మీరు అడగాలి అసలు మిమ్మల్ని పబ్లిక్ని అడగదు ఆయననే పోయి మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇవన్నీ పోయి సార్ మీరు పలానా డేట్ నాడికి ఇదన్నారు పలానా డేట్ నాడు ఇదన్నారు ఫుల్ఫిల్గా అయిందా 10% అయిందా 5% అయిందా 100% అయిందా మీరు ఇచ్చిన హామీలు ఎక్కడైంది ఒక్కటి ఏంది ఇది ఉచిత పథకాలు అవి అవసరం లేదు ఏంది ఇప్పుడు మహిళలకు వృద్ధులకు పింఛన్ ఇస్తుంది కదా ఎందుకండి అవి ఎందుకు మా తండ్రి నన్ను కన్నాడు మా తండ్రి ముసలోడు అయ్యండు నేను చదువుకుంటాను మా తండ్రిని నువ్వేంది 2000 ఇచ్చేది నా కొడుకులు చదువుకున్నారు రోడ్ల మీద ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యు ఇక్కడ 2000 రూపాయలు ఇస్తున్నావు కాదు నా కొడుకు 30000 40000 ఉద్యోగం ఇయ్యు నా తల్లి లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళని ఇంకా 4 చదువుతాడు వాడు రోడ్డు మీద పిల్లలను రోడ్ల మీద వదిలేసి చదవగానే ముసలి వాళ్ళు ఏం చేస్తారు మేము తినేదాంట్లో బుక్కడ ఇద్దాం పెడతాం తింటారు వాళ్ళు నేను మీకు ఈమని ఎవరైనా అడిగినరా 1 లక్ష అడిగినరా అయ్యా నా కొడుకులు పెడతారని అడిగినరా అల్టిమేట్గా ఈసారి లోకల్గా ఎవరు గెలుస్తారండి అల్టిమేట్గా లోకల్గా ధన్పాల్ సూర్యనారాయణ గెలుస్తుంది 100% థ్యాంక్ యూ నమస్తే సార్ నా పేరు భాస్కర్ నిజామాబాద్ లోకల్ నేను నిజామాబాద్ బాగానే ఉంది కాకపోతే పొలిటికల్ బాగా అయిపోయినాయి స్వార్థం బాగా అయిపోయింది
संपादा सेवा मीद एम नुस्ते नी अने भावन उन्द नि चाले उ अभी एवड़के लीडर एमड़ी जोर की नड़के डबल बेड्रूम उन्नाई का जयश्रीराम जयश्रीराम बीजेपी गट्टी अंटे गट्टी काकपोते मन ओटेसे वाली आधार पड़ी अंदर अंटर मेमेस्टा का आखिर की आ टाइम एवरेस्ो वैसा वालू सतोषमे ईन वालू वाल इष्ट वाल कर्म हैट्रिक सारी सीएम अच्छे इंक नाशन इपड़े सगम अम्मेसी राष्ट्रीय पोटीदार अंटे बीजेपी इक बीजेपी अभी इधर अवी नमक्री अवेम नम्मद बीजेपी बीजेपी टीआरएस टीआरएस कांग्रेस कांग्रेस इक कांग्रेस अटवा कांग्रेस मायक मंचुनार मंजूर का इपड़ नायक स्वार्थपर रउडीजम आ रउडीजम पवाले टीआरएस वीआरएस वी स्वार्थ अभी इंका नल्लेंटे मुल्लु गुच्छन पड़ा मुल्लु नोपे दींटे स्वार्था की पी अभी तन अटे लीडर का वे अल्टिमेट ओ इवर का मोतम चपाने लीडर का वचिंड्रु वी लीडरतन लीडरतन स्वार्थ एवड़े ये सेव चाड़ो दुंगना इक उन्ना नायक वालू अंदे वाल ओटेस्टा बीजेपी ओटेस्ट गेलिस्तम आ तर मैं चयते इकम ले रउडीजमे उवड़ रउडीजम से गेलिस्ते वाड़े नायक इक लेने नाशन आवड़े इंका इंतकंटे इक अच्छे नायक असोड़ो मैं अभी बीजेपी रावे अ बीजेपी।